Come on, good morning Hyderabad. Come on guys, wake up. Go for the vote. I made it. Now your turn. Go. Don't waste your vote. Please go and vote. Hello. Hello. స్లిప్ అంటే దూరంగా ఉండండి, దూరంగా ఉండండి, వాళ్ళు నుంచొనివ్వండి, నుంచొనివ్వుతాం. మనుషులు మాట్లాడుతున్నారు.
కొంచెం మీకే మీరే ఉన్నారు కదా, వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, వస్తుంది కదా క్లియర్ గా. దూరంగా ఉన్నా కూడా వస్తుంది కదా అందరికి. మీరు ముందు పోదు మేడం మేడం ఓట వేసారా? బాధ్యత కదా. తెలంగాణ ఓటర్ దేవుళ్ళకి శుభోదయం, సుప్రభాతం. అందరికీ నమస్కారం. ఎలక్షన్ ఓటు మన హక్కు. రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఓటు హక్కుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలనేది అందరూ నాతోటి కళాకారులు తోటి అందరూ చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను. కానీ నేను కొంచెం గట్టిగా నొక్కి చెప్తున్నాను. ఎందుకనంటే మన బాధ్యతని మనం మర్చిపోతే మనం ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం. సో అందుకని దయచేసి మన బాధ్యతని మనం నిర్వర్తించాలి అని అంటే మన ఓటు హక్కుని మనం పక్కాగా వినియోగించుకోవాలి. సో టైము మీ ఇష్టం, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సాయంకాలం 6 గంటల లోపల ఓటు 5 గంటల లోపల ఆ టైమును బట్టి మీరు దయచేసి మీ ఓటుని సద్వినియోగపరచుకోండి. భారతదేశ పౌరుడిగా అది మన హక్కు. దయచేసి ఈ హక్కుని మీ ఇష్టం, మీకు ఎవరు మీకు కరెక్టు అని అనిపిస్తే వారికి ఓటు మీరు 100% వెయ్యాలి. బట్ ఓటు హక్కును మాత్రం తప్పకుండా ఉపయోగించుకోవాలి మీరు. ఇది ఒక కళాకారుడిగా, సమాజం మీద బాధ్యత గల ఒక కళాకారుడిగా ఇది మీ అందరినీ నేను పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేస్తాను. తిరగండి రిజువల్ తీసుకోవడానికి చందన రిజువల్ ఎట్లా తీసుకోవాలన్నా హరీష్ మగం జరితే కదా బాబా, ఎట్లా విద్యుల్ నువ్వు వస్తావా? గురించి వెళ్తాం అక్కడే ఉన్నారు.
సర్లే మేమే ఓటేయండి. మన సిటిజన్స్గా మన పౌరులుగా మన హక్కుల కోసం పోరాడతాం కానీ ఓటు వేయడం మన రెస్పాన్సిబిలిటీ, తప్పకుండా వేయండి. ఓటు వేస్తేనే మనకి ఎవరైనా క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. సో తప్పకుండా అందరూ ఓటు వేయండి. సార్ కొంచెం వేలు చూపించండి.